మనలో చాలామంది పేరులో ఏముంది అని భావిస్తారు, కానీ పేరులోనే మీకు తెలియని అదృష్టం ఉందని స్టడీస్ చెప్తున్నాయి. పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు, వారి మనస్తత్వం, అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చట. ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి, శబ్దాన్ని బట్టి ఆ పేరు అంటే పదం యొక్క ఉనికితో పాటు మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. మీ పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరాన్ని బట్టి మీ గురించి మీరు తెలుసుకోండి. ఏ అనే అక్షరం అన్నింటికీ ప్రధానం. ఈ అక్షరంతో ప్రారంభమైన పేరు గలవారు చేపట్టిన కార్యాన్ని సాధించాలనే పట్టుదల గలవారు. ఏ విషయంలోనైనా మంచి మాత్రమే మనసుకు తెలుస్తుంది. వీరికి డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా మాట్లాడమే వచ్చు. కానీ వీరు ఒక పనిని కంప్లీట్గా చేయలేరు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. బద్ధకం చాలా ఎక్కువ, సుఖం మాత్రమే చూసుకుంటారు. ఏదైనా చేసేద్దాం అని అంటారు, కానీ చివరకు ఏమీ చేయకుండా పక్కవాళ్ల మీద ఆధారపడతారు. బి, లభించిన దానితోనే తృప్తి పడే స్వభావం. చాలామందితో కలుపుగోలుగా తిరగడమూ ఉండదు. వీరికి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సొంత కాళ్లపై నిలబడే స్వభావం ఉంటుంది. తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. కొంత ఆవేశాన్ని కలిగి ఉంటారు. వీరికి కొత్త వాతావరణం, ప్రదేశం ఇబ్బంది కలిగిస్తాయి. త్వరగా మోసపోతారు కూడా. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల్లా సిగ్గుపడతారు. విజ్ఞుడు అనే కీర్తి కూడా వస్తుంది. సి, వీరికి ఊహాశక్తి, ఎల్లవేళలా గాలిమేడలు కట్టే స్వభావం కొంతవరకు కనిపిస్తుంది. వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువగా హడావిడి చెయ్యరు, కానీ ఉన్నచోటే ఉండి ఎదుటివారి జీవితం మీద ఏడుస్తూ ఉంటారు. డి, వీరు బాగా అతిగా ఆలోచిస్తారు. ఎవరిని ఎప్పుడు మోసం చేద్దామా, వాడి వల్ల నాకు ఏంటి లాభం అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అందరితో సన్నిహితంగా ఉన్నా కొందరే మిత్రులు ఉంటారు. వీరికి విశ్వాసపాత్రులైన వారు చాలా తక్కువ. అంతేకాదు, వీరు అంత నమ్మసఖ్యులు కూడా కాదు. వీరు ఉత్సాహాన్ని, శక్తిని కలిగి ఉంటారు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు, కానీ చివరకు అది కోల్పోతారు. ప్రతి విషయంలోనూ హడావిడి ఎక్కువగా చేస్తారు. ఈ, భవిష్యత్తును ఎక్కువగా ఊహించగల శక్తి కలిగి ఉంటారు. ప్రాపంచిక సుఖం, దైవికం, ఊహాశక్తి అనే మూడు మార్గాల్లో వీరు ప్రయాణిస్తారు. దైవభక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎఫ్, భక్తి, పూజల్లో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఒక్కోసారి పిడివాదంగా కూడా ఉంటారు. కుటుంబంపై ఎక్కువగా ప్రేమను చూపించరు. నిరాడంబర జీవితం, శాంతిని కాంక్షిస్తారు. నిబ్బరంగా ఉంటారు. కొంతమందిలో అయితే అవసరానికి మాత్రమే వాడుకుందామనే స్వభావం కూడా కలిగి ఉంటుంది. జి, వీరు ఎక్కువగా ఉదారంగా ఉంటారు. ముందుచూపు కొత్త ఆలోచనలు చేస్తారు. కొంచెం తొందరపాటు గుణం. తనకు తాను తెలుసుకునే ఆత్మజ్ఞానంపై ఆసక్తిని కలిగి ఉంటారు. ఆవేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రేమించే గుణం ఎక్కువగా కలిగి ఉంటారు. చాలా సెన్సిటివ్ అయి ఉంటారు. హెచ్, వీరు మోసం చేయడంలో సిద్ధహస్తులు. బయటికి సున్నితంగా కనిపించినా లోన చాలా కఠినంగా ఉండే మనస్కులు. ఎన్ని సమస్యలు ఎదురైనా నిదానంగానే ఉంటారు. స్థిరమైన మనోబలం కలిగి ఉంటారు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆరంభ శూరత్వం ఎక్కువ. వీరిని ఎంత తక్కువ నమ్మితే అంత మంచిది. ఐ, వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. హెచ్చరిక స్వభావమూ అధికంగా ఉంటుంది. మనసులో ఉన్నదాన్ని బయటికి చెప్పేస్తారు. తాను చెప్పిన దాన్ని అందరూ ఆచరించేలా ప్రయత్నిస్తూ ఉంటారు. కాస్త తొందరపాటు స్వభావం. ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. కానీ ఎక్కడికి వెళ్ళినా వారే ఎక్కువ హైలైట్ అవ్వాలనుకుంటారు. గౌరవంగా నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు. సున్నిత మనస్తత్వం కలవారు. జే, వీరికి సొంత అభిప్రాయాలు ఎక్కువ. విజయాలను అందుకునే శక్తిని కలిగి ఉంటారు. వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. తనకు తానుగా ప్రతిదీ నేర్చుకునే తత్వం కలిగి ఉంటారు. కానీ వ్యామోహం చాలా ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక మాట మీద ఉండరు. అతిగా కోరికలు కలిగి ఉంటారు. కే, మనోశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. తరచుగా మనోచంచలత్వం కూడా ఉంటుంది. కష్టపడితే ప్రసిద్ధులు కావడానికి అవకాశం వీరికి ఎక్కువ. కానీ వీరికి బద్ధకం చాలా ఎక్కువ. తిండికి, తాగుడికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఎల్, వీరు ఒక సమస్యను పలు కోణాల నుండి పరిశీలించి చూసే స్వభావం కలవారు. తన వాదనా బలంతో ఇతరులను వశపరుచుకుంటారు. అడ్డదారులు తొక్కకుండా సరైన మార్గంలో వెళదామనుకుంటారు. కానీ చివరకు అదే చేస్తారు. కోపం వీరిలో చాలా ఎక్కువగా ఉండే లక్షణం. ఊహాలోకంలో ఎక్కువగా బ్రతుకుతారు. ఎం, సున్నితంగా, గంభీరంగా, లోతుగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. కాస్త ఆత్మవిశ్వాసం ఉంటుంది. పైకి రావాలన్న కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్, చూడ్డానికి కాస్త స్థిరం లేని స్వభావం గల వ్యక్తుల్లా ఉంటారు. కానీ మనిషికి అందని ఆలోచనలు వీరికే సొంతం. మనోచంచలం, వీరికి నచ్చకపోతే ప్రారంభించిన పనిని మధ్యలోనే అర్ధాంతరంగా వదిలేస్తారు. చెయ్యాలనుకుంటే చాలా పట్టుదలతో పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా గుండె ధైర్యాన్ని కోల్పోకుండా అధిగమిస్తూ ఉంటారు. కనిపించని దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు వీరికి మాత్రమే సొంతం.
విజయం సాధించేందుకు పట్టుదలతో పనిచేస్తారు. ఓ, దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు, విజయం సాధించే వరకు పట్టుదలగా పనిచేస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువే, ఎక్కువగా గౌరవాన్ని పొందుతూ ఉంటారు, కోపం చాలా ఎక్కువ ఉంటుంది. సున్నిత మనస్కులు. పి, లోతైన గాఢమైన మనస్సును కలిగి ఉంటారు, తమ కష్టాలను ఇతరులతో పంచుకునే స్వభావం తక్కువ. వీరు ఎదుటివారికి త్వరగా అర్థం కారు, సందర్భం అవకాశాలు వచ్చే వరకు వేచిచూసే స్వభావం కలిగి ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు, ఊహాలోకంలో ఎక్కువగా బ్రతుకుతారు, ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఎక్కువగా కలిగి ఉంటారు. క్యూ, నిదానమైన వివేకం దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు, విజయం కోసం పోరాడే తత్వం ఎక్కువ, నాయకత్వ లక్షణాలు అధికం, వీరు సిగ్గరులు. ఆర్, ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారై ఉండి గొప్ప నిర్మాణ శక్తిని కలిగి ఉంటారు, దైవిక స్వభావం కలిగి ఉంటారు, ప్రతి విషయాన్ని లోతుగా చూస్తారు, వారి మాటలనే లెగ్గాలనుకుంటారు, వారికొచ్చిన కష్టాలనే ప్రపంచంలో ఎవ్వరికీ లేదనుకుంటారు, ఇతరులకు తెలియకుండా మోసం చేసే స్వభావం వీరి సొంతం, వీరి అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు, దానివల్ల జరిగిన నష్టం గురించి ఆలోచించరు. వీరు చాలా ప్రమాదకరం, వీరు వీరి ఆనందాన్ని ఎక్కువగా కోరుకుంటారు, తల్లిదండ్రులను మోసం చేసే స్వభావం కూడా ఉంటుంది. ఎస్, వీరు ఒక సమస్య వచ్చిందంటే హడలిపోవడంతో పాటు అందర్నీ హడావిడి చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు కఠినంగానూ మరికొన్నిసార్లు సున్నితంగానూ ఉంటారు, స్థిరమైన స్వభావం ఉండదు, మోసం చేయడంలోనూ మోసపోవడంలోనూ వీరికి వీరే సాటి, దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు, అతి ఉత్సాహం అతి మర్యాద వీరికి సొంతం, ఎక్కువగా పబ్లిసిటీని కోరుకుంటారు, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఉన్నా ఏడ్చుకుంటూ చేస్తారు. టీ, మనసుకు అందని ఓ రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు, ఉన్నదాన్ని 10 మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు, వీరు ఏ కార్యక్రమాన్ని చేసినా శ్రద్ధతో చేస్తారు, వీరికి పోరాడే శక్తి కలిగి ఉంటారు, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు, హడావిడి ఎక్కువ చేస్తారు, ఎక్కువ పబ్లిసిటీ కోరుకుంటారు, అందరూ తమ వైపే చూడాలనుకుంటారు, పక్కవారి ఆనందాన్ని ఎక్కువసేపు చూడలేరు. యు, చంచలమైన మనస్సు కలిగి ఉంటారు, వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, వీరు లోతైన ఆలోచనలు కలిగి దైవ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు, ఆత్మ పరమాత్మ మొదలైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షింపబడతారు, వీరికి ప్రాపంచిక విషయాశక్తి కూడా ఓవైపు ఉంటుంది, ఎదుటివారి ఆనందాన్ని ఓర్చుకోలేరు. వి, డబ్బు మీద వీరికి అంత పెద్దగా ఆశ ఉండదు కానీ సంపాదించడంలో ఘటికలు అని చెప్పవచ్చు, వీరు చదివిన దాన్ని పరిమళించేట్టు చేస్తారు, వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి తరచి చూసే స్వభావం కలిగి ఉంటారు, అన్ని అంశాల్లోనూ సక్రమంగా ఉన్నట్లయితే అన్ని విషయాల్లోనూ విజయం సాధించడంతో పాటు విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు, భాగస్వాములకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డబ్ల్యూ, తాము చెయ్యబోయే పనులను ఓర్పుతో చేస్తారు, ప్రతిదాన్ని విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు, వీరికి పలు విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ హడావిడి చేసే మనస్తత్వం ఉంటుంది, వీరు ఒక్కసారిగా కాక పలు ప్రయోగాల తరువాత విజయాన్ని చవిచూస్తారు, పరిశోధన మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఎక్స్, తెలియని విషయాన్ని తేటతెల్లంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు, మన దేశంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి, కానీ ఈ అక్షరంతో మొదలయ్యే వారికి తెలివి ఎక్కువగా ఉంటుంది. వై, శాంతం మరియు ఏకాంతాన్ని ఆశిస్తారు, వీరు కలుపుగోలుతనంగా అంతగా ఉండలేరు, ప్రతి విషయాన్ని బయటికి చెప్పక మనసులోనే ఉంచుకుని మదనపడుతూ ఉంటారు, వీరి మనస్తత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు, విజయం కోసం వీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది, వీరు ఎదుటివారికి అంతగా అర్థం కారు. జెడ్, చాలా ప్రగాఢమైన పిడివాద స్వభావంగా ఉంటారు, వీరు ఎలాంటి మార్పు లేని అభిప్రాయంతో ఉంటారు, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తారు, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు, ఏ పనినైనా సక్రమంగా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.